प्रधानी नरेंद्र मोदी व्याख्यलपै विकाराबाद जिल्ला तेरासा पार्टी अध्यक्षुलु विकाराबाद एम्मेल्ये डाक्टर मेतुकु आनंद पट्टणंलो बैक र्याली निर्वहिंची निरसन व्यक्तं चेशारु। एम्मेल्ये क्यांपु कार्यालयं नुंडी नल्लकंडुवालतो बैक र्याली निर्वहिंची एन्टीआर चौरस्तालो नरेंद्र मोदी दिष्टिबोम्म दहनं चेस्तू केंद्र प्रभुत्वानिकि प्रधानी मोदीकि व्यतिरेक निनादालतो निरसन व्यक्तं चेशारु। पार्लमेंट साक्षिगा प्रधानी होदालो उन्न व्यक्ति उद्यम पोराटालु चेसि राज्यांगबद्धंगा साधिंचुकुन्न तेलंगाण राष्ट्र विभजनपै अदे पार्लमेंट्लो तप्पुगा సిగ్గుచేటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజానీకానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు। ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి చేయూతను అందించాల్సింది పోయి బడ్జెట్లో కోతలు విధిస్తూ అన్యాయం చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించని కేంద్ర ప్రభుత్వం ఇలా మాట్లాడడం హేయనీయమైన చర్య అని అన్నారు। కేంద్ర ప్రభుత్వంలో ఉండి రాష్ట్ర వాటా ఇవ్వడం చేతకాని మోడీ అడ్డగోలు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని తెలంగాణ జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు। ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। ఆ మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడే తెలంగాణ ఇచ్చుంటే అంటే దాదాపు 22 ఏళ్ల కితం తెలంగాణ ఇచ్చుంటే ఇంతమంది మా విద్యార్థులు బలయ్యేటటువంటి వాళ్ళు కారు। సో నేరం చేసింది ఎవరిక్కడ బీజేపీ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళు నేరం చేసిండు టిఆర్ఎస్ కాదు తెలంగాణ కాదు కాబట్టి ఇప్పటికైనా గుర్తు తీసుకొచ్చుకోవాలి। అయితే ఇంకొక విషయం ఏందంటే మరి ఎందుకు తెలంగాణ మీద కక్ష కట్టిండు అనేటటువంటి మనం ఆలోచన చేయాలి। తెలంగాణ గురించి ఎవరు లేవనేతక ముందే ఎందుకు మాట్లాడుతున్నారు మోడీ గారు కావచ్చు బీజేపీ వాళ్ళంటే మనం నిన్నగాక మొన్న సర్వేలు కూడా చూసినాం మొత్తం భారతదేశం మొత్తం లోపల 10 బెస్ట్ విలేజెస్ ఉత్తమమైనటువంటి గ్రామాలను ఎన్నిక చేస్తే 7 గ్రామాలు తెలంగాణ నుంచి వచ్చిన ఈ మాట గుర్తుపెట్టుకోవాల। మరి ఆ గుజరాత్ నుంచి రాలేవెందుకో గుజరాత్ నుంచి రాలేవు కదా ఎందుకంటే 8 సంవత్సరాలైనా ఇంత మొన్ననే పుట్టినటువంటి తెలంగాణ అయినా గాని మా బీజేపీని దాటి మా గుజరాత్ బీజేపీ పాలిత ప్రాంతమైనటువంటి మా గుజరాత్ను వాళ్ళ మా సొంత రాష్ట్రాన్ని కూడా దాటేసి అభివృద్ధి లోపల ముందుకు పోతున్నది అనేది ఒక బాధ। రెండోది వచ్చేసి మోడీ గారిని ఎదిరించేటటువంటి సత్తా ఇంకెవరికి లేదని చెప్పి విర్రవీగుతున్నటువంటి ఈ తరుణం లోపల మొన్న కేసీఆర్ గారు ప్రెస్ మీట్ వేటి మాట్లాడినటువంటి మాటలు చూసినాం। కాంగ్రెసేతర బీజేపీతరటువంటి ప్రత్యామ్నాయం రావాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని నేను నాయకత్వం వహిస్తా అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఎప్పుడైతే మాట్లాడినో మోడీ గారికి చెమటలు పట్టడం